అలాగే సార్, ఈఎంఐలో కొనుక్కుంటే ప్లాట్లు ఎలా ఉంటుంది సార్? ఇది 100% రాంగ్ అండి. మా మిత్రులు ఎవరు అనుకుంటారు రియల్ ఎస్టేట్ అనుకోనివ్వండి, నాకు జనాలే ముఖ్యం, ప్రజలే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, నేను లేకపోతే ఇంకో కంపెనీకి కట్టారు, మీరు కడుతున్నారు ప్లాట్లో 100 ప్లాట్లు, మరి ప్లాట్ నెంబర్ 100 కావాలని కట్టారు, ఈఎంఐ కడుతున్నారు. సో 400 పోయి నాకు ఆ ప్లాట్ నెంబర్ 100 కావాలి బాబు, స్పాట్ పేమెంట్ ఇస్తా అంటాడు. ఈ ఒకటి కాస్త 2 పోతుంది మీ ప్లాట్ మేడం, మా కుదరదని ఈ 2 కాస్త 100కి పోతుంది. ఆ 100 కూడా ఉంటుంది లేదు డౌట్. ఈఎంఐని 99% నమ్మడానికి లేదు. దానికి ఎలా ల్యాండ్ పెరిగింది, హైదరాబాద్ ఎలా పెరిగింది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లాడు కోటి రూపాయలు పెట్టుకున్నారు ల్యాండ్, అది ఈఎంఐ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి 4 కోట్లకి కూర్చుంది, మీకు ఇస్తారా వాడు? డౌటే. ఈ లోపు ఏదైనా అగ్రిమెంట్ కూడా ఉంటాయి కదండి, ఇట్లా నేను ఈఎంఐ కడుతున్నాను అగ్రిమెంట్ చేసుకున్నా, అగ్రిమెంట్ కూడా ఏం పనిచేయదండి? అమ్మేసిన తర్వాత అగ్రిమెంట్ కోర్టులో ఎప్పటికి అయ్యాన్ని? రైట్. నేను ఇంకో సలహా ఇస్తానండి, ఇది యాక్చువల్ చాలా మంది రియల్ ఎస్టేట్ కోపం అవ్వచ్చు, వచ్చినా పర్లేదు. చాలా మంది కస్టమర్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, రియల్ ఎస్టేట్ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే పోయేసి ఎవరు రికమెండేషన్ పెట్టుకోను, ఇంకోటి లీగాలిటీ పోవట్లేదు, కన్సూమర్ కోర్టుకి వేయండి, ఎందుకు చేయట్లేదు? కోర్టు నుండి భయపడుతున్నారు. మీ అడ్వకేట్ నేను, మీకు చిన్న ఇబ్బంది వచ్చింది, కంపెనీకి డబ్బులు కట్టారు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, లేదు ఇంకోటి ఇబ్బంది పడుతున్నారు, డెవలప్మెంట్ చేయలేదు, కన్సూమర్ కోర్టుకి వేయండి. కన్సూమర్ కోర్టు లాయరే కావాల్సిన పని లేదు, మీకు వచ్చిన భాషలో రాసిన సారు వెంటనే వాటిని అరెస్ట్ వారెంట్ పెడతారు. చాలా ఫోన్ చేస్తారు, సార్ పలానా కంపెనీ పెట్టారు సార్, కావట్లేదు సార్, హెల్ప్ చేయమంటారు సార్. లీగల్గా పోండే పోరు, లీగాలిటీ తెలుసుకోవాలి, లీగల్గా పోగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు భయపడతారు, మీకు న్యాయం జరుగుతుంది. అది చెయ్యాలి, చేయట్లేదు జనాలు, అవేర్నెస్ లేక. కోర్టులు అంటే పోస్ట్ పోన్ చేస్తాయో లేక ఫీజు ఎక్కువ అలా ఉంటారు, అందరూ ఉండరు, కొంత పర్సన్ ఉంటారు. లీగల్గా పోగలిగినప్పుడు నేను డబ్బులు ఇవ్వాలి, నోట్ ఇచ్చాను, మీరు ముందుకు పోవాలి కదా, కాదు అలా పోగలిగినప్పుడు మాత్రం న్యాయం జరుగుతుంది. ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఫామ్ ల్యాండ్లో నేను గవర్నమెంట్ని మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, క్లారిటీ ఇవ్వండి, జనాలకు కన్ఫ్యూజన్ ఉంది, చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేసుకుంటే చేసుకోకపోతే ఏంటి అని. ఫామ్ ల్యాండ్ అంటే పొలం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కాదు గవర్నమెంట్ నుంచి క్లారిటీ కాలేదు ఇంకా ఏంటి అనేది. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అని, మీరు దీనికి ఒక సిస్టమ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ డీటీసీ పెట్టారు, హెచ్ఎండీ వేరు, ఈ ఫామ్ ల్యాండ్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు, వాళ్ళు లీగల్గా ఇబ్బంది పడకుండా దానికి ఏదో ఒక జీవో లాంటిదో ఏదో ఒక సిస్టమ్ పెట్టండి. ఎలా పెట్టాలంటే మీరు 10 క్వింటాల్స్ తీసుకోండి, దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఏం చేయవారు, అటువంటి ఒక యాక్ట్ పెట్టుకొస్తే ఉపయోగం బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ల్యాండ్ చేసుకున్నారు, మరి రోడ్స్ పరిస్థితి ఏంటి, రోడ్ కలిపి చేస్తారు చేయరా, దానిలో ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీలు బాగా చేస్తారు, ఇబ్బంది లేదు. పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నారంటే, ఆ ఏకర్స్ ఇస్తున్నారు, హాఫ్ ఏకరు 1 ఏకర్ ఇస్తున్నారు కదా, అవి బాగానే చేస్తుంది. కొన్ని కంపెనీస్ ల్యాండ్ అమ్మేస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవట్లేదు. దానికి ఒక యాక్ట్ ఉంటే బాగుంటుంది, మన డీటీసీపీ హెచ్ఎండీ లాగా అసలు చేయగలిగితే గవర్నమెంట్. అది ప్రపోజల్ ఉందని విన్నాను, ఎంతవరకు తెలియదు. మరి సామాన్యులు ఇప్పుడు కొనుక్కోవాలి ఎవరైనా అంటే ఎలా అండి, ఏం చేయాలంటారు? కొనుక్కోవచ్చు, ఫామ్ ల్యాండ్ తక్కువ రేటుకి వస్తే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందులో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీకు రైతు బంధు వస్తుంది, పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. అవును, రైతు బంధు కూడా పడుతూ ఉంటుంది కదా. అయితే ఇన్ని క్వింటల్కే అని పడుతుందండి, లేకపోతే మినిమం ఎన్ని క్వింటల్కే రైతు బంధు అప్లికబుల్ అండి? నాకు వస్తుంది క్లారిటీ లేదు, అంటే కన్ఫ్యూజ్ నాకే కదా చాలా మంది, అంటే మాకు తెలిసిన దాని ప్రకారం 5 క్వింటల్ మినిమం ఉంటే వస్తుంది, రైతు బంధు వస్తుంది అని అంటారు. నేను ఫామ్ ల్యాండ్ చేయలేదు, విన్నాను. ఓకే. అండ్ ఫామ్ ల్యాండ్స్లో అండి శ్రీగంధం చెట్లు వేసామని, టేక్ చెట్లు వేసామని చాలామంది ప్లాట్స్ అమ్ముతూ ఉంటారు, దీన్ని తీసుకుంటే ఎలా ఉంటుందండి ఫ్యూచర్? ఏమండి శ్రీగంధం టేక్ చెట్లు అనేవి 90% పీపుల్ ఫెయిల్ అయినారు, 95 కూడా ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీగంధం చెట్టు వేస్తామంటాడు, ఆ వేసేవాడికి అవగాహన, శ్రీగంధం చెట్టు ఎప్పుడు ఫుడ్ తీసుకోదు నేరుగా, అది పక్కన ఫుడ్ తీసుకుంటుంది. అంటే శ్రీగంధం చెట్టు పక్కన ఇంకో జామ చెట్టు ఇంకో చెట్టు వేస్తే అది తీసుకున్న ఫుడ్ తీసుకుంటుంది. సిస్టమేటిక్గా చేసేవాళ్ళు లేరు, నిజంగా వాళ్ళు చేసేవాళ్ళు కాదా, బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు లేదా అని కనుక్కొని ముందుకు వెళ్ళాల్సి వచ్చింది తప్ప, అది నా తెలిసి 90% అబ్బా ఫెయిల్ అయింది. సక్సెస్ అయింది, నేను కూడా తిరుగుతున్నాను ఈ మధ్య ఒక 3 ఏళ్ళ నుంచి ఫామ్ ల్యాండ్ అని, ఎక్కడా మాకు కనిపించలేదు. కాబట్టి ఈ ఫ్రూట్ బేరింగ్ అటువంటి తీసుకొని చేసుకోగలిగితే బెస్ట్, శ్రీగంధం అయింది నా తెలిసి లేవు. మరి టేక్ అయితే అండి? టేక్ కూడా అంతే, టేక్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి, వాటిని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, టేక్ చెట్లు కొంటారు, 10 ఏళ్ళ కంపెనీ ఉంటుంది, కంపెనీ లేదు చెట్లు పెరిగాయి, చెట్టు పెరగనేస్తారా? కొట్టుకుపోతారు. మెయింటెనెన్స్ ఉండాలి, గ్యారంటీ ఇచ్చే క్యాపబిలిటీ ఉండే కంపెనీస్ మనం పోవాలి, అవి ఉన్నాయా?
చూసుకోవాలి. ఇది మాత్రం ఏం చేసాం, నాలుగే మీ బంధువులు మా బంధువులకి మన వరకు వెళ్ళిపోతాం, మరి అంటే సేవ్ చేసేవారు. అలా చేయగలిగే కంపెనీ ఉందా లేదా, చేసిందా లేదా, అలా కన్ఫామ్ చెక్ చేసుకుని మాత్రం ముందుకెళ్తే బేర్. లేదు మన బంధువు చెట్లు వేసాడనో, శ్రీగంధ చెట్లు వస్తాయి, టేక్ చెట్లు వస్తాయంటే రావయి. అది ఎక్కడ లేదు, నాకు 25 ఏళ్ళు చూస్తున్నాయి కదా, ఎక్కడ వచ్చేది. ఓకే. అలాగే అమరావతిలో బాగా భూమి వచ్చింది అప్పట్లో, ల్యాండ్ మీద సడన్గా పడిపోయింది. ఆ ఎఫెక్ట్ ఏమైనా హైదరాబాద్ మీద చూపించింది అంటారా? పండగ చేసుకుంటాం మేమంతా, ఈస్ట్ మేము పండగ చేసుకున్న అవసరం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ వస్తుంది, అమరావతిలో వస్తుంది, ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు చాలామంది ఆంధ్ర పీపుల్ అయితేనే. సరే మనం ఆడే ఇన్వెస్ట్ చేసుకుంటామాలి ఆంధ్రాలో, ఇవాళ ఇబ్బంది పెట్టడం దేనికని చాలామంది ప్రిపేర్ అయిపోయారు. ప్రిపేర్ అయ్యి ఆ గవర్నమెంట్ రివర్స్ అయి కూర్చుంది కదా, అంటే వాళ్ళిద్దరికి ఏదో ఇష్యూస్ వచ్చి ఆడ రాజధాని పెట్టకుండా పెట్టకుండా ఈ గజిబిజి కన్ఫ్యూజన్లో స్పీడ్ అయితే తొందర పెట్టినా ఇరుక్కుపోయారు. 10 కోట్లు పెట్టి 2 కోట్లు లేవు, 1 కోటి లేవు, చాలామంది ఎవరైతే స్పీడ్ అయ్యారో వాళ్ళు ఇరుక్కుపోయి అలాడిపోతున్నారు. ఇంకా వచ్చే సోర్స్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు మాత్రం హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇందాక నాకు ఫోన్ వచ్చింది రఘునాథ్ రెడ్డి అని, భాస్కర్ నాకు 4 కోట్లు ఉన్నాయి, ఇక ల్యాండ్ పిచ్చరా బాబు అని. అంటే నాకు కనీసం 2 డేస్ ఫోన్ వస్తుంది, మా నెల్లూరు మాది, నెల్లూరు నుంచి వస్తుంటాయి, ఆంధ్రా నుంచి వస్తుంటాయి. ఆ డబ్బులు రెడీగా ఉన్నాయి కానీ వాళ్ళు ధైర్యం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ వస్తాడు రాడా, ఒకళ్ళ చంద్రబాబు నడుస్తాడు రాడా, ఎవడొస్తా తెలియదు, వస్తే ఏం చేస్తా తెలియదు. ఇప్పుడు జగన్ పెట్టింది అతను బీకేయచ్చు, అతను ఇతను బీకేయచ్చు, ఇది జగన్ అర్థమైపోయి అవేర్నెస్ వచ్చింది బాగా సోషల్ మీడియా వల్ల. కాబట్టి నా తెలిసి ఆంధ్రాలో ఇంకో 10 ఏళ్ళ దాకా ఇవి ఉండకపోవచ్చు, భూమి ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్. నాకు కూడా ఒక ఆయన అండి, ఇలాగే 7 కోట్ల విలువ చేసే, ఇక్కడ హైదరాబాద్లో విలువ చేసేవన్నీ అమ్మేసుకుని ఆంధ్రాలో కొన్నారు, అక్కడ అది 2 కోట్లు అయిపోయింది, ఇక్కడ అమ్మేసిందేమో 70 కోట్లు అయిపోయింది. హైదరాబాద్లో పెరుగుతున్నాడు, ఇంత ఇంత వేరియేషన్ చాలా. అసలు నిజంగా మంచి రీసెంట్లీ కొన్నాం మేము, 90 కిలోమీటర్ అవుతా ఏకర్ 70 లాక్స్ కొన్నాం, 1 ఇయర్కే డబుల్ ద రేట్ అయింది బాబా. రిజల్ట్ ఇంకా రాలేదు, లేకపోతే ఇంకే జరగలేదు. హైదరాబాద్ వెనుక రేట్లు పెరుగుతున్నాయి. సో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ రేట్లు పెరిగే అంశం గురించి మాట్లాడుకుంటే యాదగిరిగుట్టలో అయితే చాలా రేట్లు పెరుగుతున్నాయి, షాద్నగర్తో కంపేర్ చేస్తే షాద్నగర్లో కొంచెం తక్కువ పెరుగుతున్నాయి, ఎందువల్ల అంటారండి? యాదగిరిగుట్ట షాద్నగర్ పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, మీకు శంషాబాద్ నుంచి షాద్నగరు పాల్మాకుల దాకా త్రిభువన జీవో ఉంది, అడే మీరు గమనించారు లేకపోయినప్పుడు, అడేమంటుంది మొత్తం అడిగి ఉంటుంది. అవును. అంటే సుమారు ఒక 15-12 కిలోమీటర్ల దాకా బాగా గ్యాప్, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది యాదాద్రి ఆల్మోస్ట్ అల్ సిటీ కలిసిపోయింది. అవును. సిటీ పోయినట్టే ఉంటుంది తప్ప అలా ఉండదు. అదిగా వరంగల్ మళ్ళీ డిఫరెంట్ డెవలప్ అయింది, హైదరాబాద్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే ప్రయారిటీ వరంగల్కి ఇచ్చారు, సిటీకి ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో ప్రయారిటీ అయిపోతుంది, అదొక ప్లస్ ఉంది. అక్కడ సో ఒకవేళ షాద్నగర్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అండి? కొనుక్కోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంటారా? టైం ఎక్కువ పడుతుంది, బడ్జెట్ తక్కువ కదా, బడ్జెట్ తక్కువలో వస్తుంది, తక్కువ వస్తుంది. అండ్ అలాగే హైదరాబాద్లో మోకిలా దగ్గర కూడా భయంకరంగా పెరిగిపోతుంది కదండి రేట్స్, అక్కడ కూడా బాగా డెవలప్ అవుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏమో మొన్నటిదాకా ఓకే అండి, ఇప్పుడు త్రిభువన జీవో పరిస్థితి ఏమిటి కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము కూడా. మాకు అది వచ్చింది తెలుసు కానీ ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు వస్తుంది, ఏమొస్తుంది, ఎలా వస్తుంది. ఇన్ కేస్ అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ నా పర్సనల్ ఒపీనియన్, ఆ మోకిలా అయితే తెల్లాపూర్ అయితే బాగా రేట్లు పెరిగాయి కదా. తుక్కు కూడా ఒక డిఫరెంట్ థింగ్, ఇది ఇటు సైడ్ మీద బాగా హై రేంజ్ పెరిగిపోయాయి కదా. ఇప్పుడు త్రిభువన జీవో వస్తే దగ్గరలో ల్యాండ్ దొరికిపోద్ది, నువ్వు చెప్పాను అది మన శంషాబాద్ దగ్గరలోనో లేకపోతే మోకిలా దాకా వెళ్ళక్కర్లేదు అంటారు. మోకిలా దగ్గరే అదే ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ ఎకరా వచ్చేటప్పుడు నాకు సరిగ్గా లేదు కానీ 20 కోట్లు 30 కోట్లు ఉంటే ఆ 4 కోట్లకి వచ్చేస్తుంది. సో డైవర్ట్ అవుతుంది మార్కెట్. అసలు ఏంటి 111 జీవో అండి? త్రిభువన జీవో యాక్చువల్గా మన హిమాయత్ సాగర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కోటిది హిమాయత్ సాగర్ మన వికారాబాద్ దగ్గర కూడా చెరువులు, ఈ పెద్ద పెద్ద చెరువులు, ఈ చెరువులన్నిటికీ వాటర్ రావట్లేదు. బిల్డింగ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఆ చెరువులు నిండడం లేదు, చెరువులు నిండి ఆ భూమిలో వాటర్ ఉంటే తాగడం కోసం దాని కోసం అని పెట్టారు. దాని గవర్నమెంటు ఆ రిస్ట్రిక్షన్తో త్రిభువన జీవో పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ ఏం ఫైట్ చేస్తుందంటే, ఇప్పుడు మేము మిషన్ భగీరథ పట్టుకొచ్చాం కదా, ఆ వాటర్ వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి అది అవసరం లేదు అని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, అది జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు ల్యాండ్స్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి,
త్రిభుజం వస్తే చాలా అందుబాటుకు వస్తాయి. ఈ హై రేంజ్ వాటికి దెబ్బ పడుతుంది. ఓకే, అప్పుడు భూమి పడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మరి పడదు, అక్కడి నుంచి ఇటు వస్తారు అంతే. అంతే, ఆ ఏరియా వాళ్ళకి దెబ్బ కూడా తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో ఉండొచ్చు. సో అదొక శుభ పరిణామమే. అలాగే చెరువుల్ని కూడా కప్పేసి అపార్ట్మెంట్స్ కట్టేసే రోజులు కాబట్టి అసలు ఎక్కడ చెరువు ఉందో, ఎక్కడ మామూలు ల్యాండ్ ఉందో తెలియని పరిస్థితి ఉంది సార్. ఒకవేళ తెలియకుండా కొనేసుకుంటే దాన్ని ఎలా డీల్ చేయాలంటే? తెలియకుండా అంటే ఆ బిల్డర్ మోసం చేశారా అని చూసుకోవాలి. మోసం చేస్తే లీగల్గా వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏం చేశారంటే పోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు కబ్జా చేశారు, అపార్ట్మెంట్ వేశారు, నేరుగా అపార్ట్మెంట్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా కట్టాడు, టేక్ డోర్ వేసి చూసుంటారు, కానీ డాక్యుమెంట్ చెక్ చేయించుకోరు. మళ్ళీ ఉండే ఇబ్బంది ఏంటంటే ఆ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి, అది ఏ జోన్లో ఉంది, ఎలా ఉంది, ఏంది అని వెరిఫై చేయగలిగితే మాత్రం సమస్యలు ఉండవండి. చేయరు ఎక్కువ మంది, అది చేయాలని చెప్తున్నారు ప్రతిసారి ఇంటర్వ్యూ. సో ఏదైనా లీగల్గా మనం చూసుకోవాలి. లాయర్ కూడా ఆల్రెడీ పడే ఫీజు చెక్ చేసి చెప్తారు, ఒకే నేను తీసుకోండి. లేకపోతే ఇబ్బంది అయిపోద్ది, వాడు ఏం చేస్తే అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తారు పుణ్య జనాలు, ఓ మన దగ్గరగా ఉంది, నేను ఉండే దగ్గరికి చెరువు అయినా పర్లేదు, బాగుంటుంది అడుగుతారు. బాబు చెరువు మేము పర్మిషన్ తీసుకొని చెప్తారు, పర్మిషన్ లెటర్ చూపించడం, లెటర్ సార్ అంటారు, పంపిస్తాను అంటాడు, ఈ లోప అమ్మేస్తాడు అయిపోద్ది. అలా మనలో అవేర్నెస్ లీగాలిటీ పెంచుకోగలిగి చూపించుకోగలిగితే వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఒక 10 లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఒక సామాన్యుడి గురించి మాట్లాడుతున్నాను, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 10 లాక్స్ ఉన్న ఇన్వెస్ట్ చేసుకోవాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కొనుక్కుంటే బెటర్ సార్? మీ నాలెడ్జ్ ప్రకారం ఒక సజెషన్ లాగా ఇవ్వండి. 10 లక్షల్లో ప్రజెంట్ వచ్చే ఏరియా అయితే శంషాబాదే ఉంది, అదిలిపోతారు. శంషాబాద్ ఆ సరౌండింగ్ ఇటు శ్రీశైలం హైవే సైడ్ తక్కువ ఉన్నాయి, చేవెళ్ళ ఆ రేట్లో ఫామ్ ల్యాండ్ తక్కువ రేట్లో వస్తుంది. అది ఎన్నాళ్ళు పడుతుందండి? 10 లక్షలు ఎంత ఎన్నాళ్ళు పడితే అప్రిసియేషన్ ఒక డబల్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? హైదరాబాద్లో మీరు చెప్పిన 10 లక్షలు రేంజ్ డబుల్ కావడానికి అయితే కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కానీ ప్రజెంట్ డెవలప్మెంట్ అయిన చూసి చెప్పగలరు? కొంచెం చెప్పలేము కూడా, గెస్సింగ్ ఓన్లీ. ఇట్ ఈస్ గెస్ అప్రాక్సిమేట్లీ చెప్పండి. అప్రాక్సిమేట్లీ అంటే బడ్జెట్ తక్కువగా బడ్జెట్ మీద చెప్పేది కాబట్టి మినిమం 3 ఇయర్స్ పడుతుంది. 3 ఇయర్స్, 3 ఇయర్స్లో అట్లీస్ట్ డబల్ అయ్యే ఛాన్సెస్ అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే 100%.